బిగ్ బాస్ షో అనేది చూసేవారికి బాగానే వినోదాన్ని పంచుతుంది బిగ్ బాస్ షో కొందరికి మేలు చేస్తుంటే మరికొందరికి మాత్రం చేటు చేస్తోంది గడిచిన బిగ్ బాస్ తెలుగు మూడు సీజన్లలో ఎంతో మందికి పాజిటివ్ ఇమేజ్ దక్కగా ఎంతో మందికి నెగిటివ్ ఇమేజ్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొన్న తెలుగమ్మాయి పునర్నవి భూపాళం బాగానే పేరు తెచ్చుకుంది ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్తో హౌస్లో ఆమె చేసిన రొమాన్స్ షోకి హైలైట్ గా నిలిచింది మరో కొద్ది రోజుల్లో సీజన్ ఫోర్ గ్రాండ్గా మొదలు కానుండగా బిగ్ బాస్ పై పునర్నవి కమెంట్స్ సంచలనంగా మారాయి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి ఎప్పుడో హిందీలో మొదలైన బిగ్ బాస్ మెల్లిగా అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా రెండు వేల పదిహేడులో మొదలై సక్సెస్ఫుల్ గా మూడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది కాగా గత సీజన్ లో బిగ్ బాస్ షోలో పాల్గొన్న పునర్నవి భూపాలం బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది తాజాగా ఓ ప్ల ని పట్టుకుని పునర్నవి రచ్చ చేస్తోంది తాజాగా రెండు అట్టపెట్టెలతో పునర్నవి దర్శనమిచ్చింది అందులో ఒకదానిలో బిగ్ బాస్ కి వెళ్లి ఏం నేర్చుకున్నా పున్ను అని రాసి ఉంది అయితే పునర్నవి మాత్రం బిగ్ బాస్ కి వెళ్లకూడదు అని నేర్చుకున్నా అని రాసి ఉన్న అట్టపెట్టెను పట్టుకుంది ఇది రియలైజేషన్ అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ షో వల్ల తన కొరిగింది ఏం లేదని ఈ షోలో పాల్గొనటం వల్ల తన కెరియర్ డ్యామేజ్ అయిందని చెప్పింది అలాగే చాలా అవకాశాలు కోల్పోయాను అని కూడా చెప్పింది ఈ షోలో పాల్గొని తప్పు చేశాను అన్న ఆమె బిగ్ బాస్ షోకి వెళ్ళకపోతేనే బెటర్ అన్న సమాధానం చెప్పింది ఏరి కోరి పోటీ పడి షోకి వెళ్లిన పునర్నవి మాటలు అందరికీ షాక్ ని గురి చేస్తున్నాయి సైకిల్ అనే ఓ మూవీలో నటించిన ఆమె హిందీలో బాగా పాపులర్ అయిన పర్మనెంట్ మెట్స్ సిరీస్ లో లీడ్ రోల్ చేయనుంది పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ లో హీరోగా రాజ్ సంపరా నటిస్తున్నారు మరి ఈ సిరీస్ అయినా తన తనకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి మా టీవీలో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున ప్రారంభం కాబోతోంది దీని కోసం నిర్వాహకులు అంతా సిద్ధం చేసుకున్నారు కరోనా కారణంగా అసలు బిగ్ బాస్ సీజన్ ఈ ఏడాది ఉంటుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి హౌస్ లో కంటెస్టెంట్లు సుమారు వంద రోజుల పాటు ఉండాల్సి ఉండటంతో కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని షోని వాయిదా వేస్తూ వచ్చారు అయితే కరోనా తీవ్రత ఎంతకు తగ్గకపోవటంతో నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుని షోని ప్రారంభ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి